हेलो स्टूडेंट्स, वीडियो लेक्चर मनम मैट्रिक्स एकलान फॉर्म रिड्यूस चेसी रैंक एला कनुक्कुंटाम। मैट्रिक्स रैंक कनुक्कोवडानिकी चाला मेथड्स उन्नाई। एकलान फॉर्म रिड्यूस चेसी रैंक कनुक्कोवच्चु, नार्मल फॉर्म रिड्यूस चेसी रैंक कनुक्कोवच्चु। अयिते मैट्रिक्स एकलान फॉर्म रिड्यूस चेसी रैंक एला कनुक्कुंटाम, असल एकलान फॉर्म अंटे एंटी అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత ఒక ప్రాబ్లం కూడా చేద్దాం. ఎకలాన్ ఫామ్లో ఎలా అంటే, ఫస్ట్ ఎకలాన్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకునే ముందుగా మీకు ఫస్ట్ ఒక మ్యాట్రిక్స్లో జీరో రో అంటే ఏంటి, నాన్ జీరో రో అంటే ఏంటో తెలియాలి. జీరో రో అంటే నాన్ జీరో రో అంటే, జీరో రో అంటే ఒక మ్యాట్రిక్స్లో ఒక రోలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ జీరో అయితే దాన్ని జీరో రో అంటాం. ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఇన్ ఏ రో ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ జీరో then that row is called zero row. at least okka element aina non zero element unte danni non zero row antam. so nenu ikkada example ichunnanu very clear ga, idi complete zeros unnai deentlo kabatti dinni zero row antam. ee rendittlo ee row lo chondi okka non zero element undi, so dinni non zero row antam. ee row lo chondi rendu non zero elements unnai, non zero ee rendu non zero rows, idi okati zero row. జీరో రో అంటే అర్థమైందా? ఒక రోలో అన్ని ఎలిమెంట్స్ జీరో ఉంటే దాన్ని జీరో రో అంటాం. ఒక్క ఎలిమెంట్ అయినా నాన్ జీరో ఉంటే దాన్ని నాన్ జీరో రో అంటాం. ఓకేనా? సో ఇది అర్థమైతే ఎకలాన్ ఫామ్ క్లియర్గా అర్థమవుతుంది. ఒక మ్యాట్రిక్స్ ఎకలాన్ ఫామ్లో ఉంది అని ఎలా చెప్తామంటే, ఆ మ్యాట్రిక్స్లో ఏమైనా జీరో రోస్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి నాన్ జీరో రోస్కి కిందే ఉండాలి. అంటే ఇలా నేను ఇక్కడ రాస్తున్నాను కదా, నాన్ జీరో రోస్కి కిందే ఉండాలి ఏవైనా జీరో రోస్ ఉంటే. ఓకేనా? నెంబర్ వన్ ప్రాపర్టీ. ఇది సెకండ్ వన్ ఆప్షనల్. ఇన్ ఎవ్రీ రో ద ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఈజ్ వన్. ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ నేను ఇక్కడ రాస్తున్నట్టు, ప్రతి రోలో ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ వన్ ఉంది. ఇక్కడ రెండు జీరోలు ఉన్నాయి, ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఎంత? వన్. అలా ఉండాలి అనేది ఒక కండిషను, బట్ దట్ ఈజ్ ఆప్షనల్. మనం వన్ చేయొచ్చు లేదా వన్ లేకపోయినా పర్లేదు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ పాయింట్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ఏ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఏ నాన్ జీరో రో ఈజ్ లెస్ దాన్ సచ్ టైప్ ఆఫ్ జీరోస్ ఇన్ ద నెక్స్ట్ రో. నేను క్లియర్గా చెప్తాను, ఒక రోలో నాన్ జీరో ఎలిమెంట్కు ముందు ఎన్ని జీరోస్ ఉంటాయో అలాంటి జీరోస్ నెక్స్ట్ రోలో ఉంటే వాటికంటే తక్కువ ఉండాలి ఈ రోలో. ఎగ్జాక్ట్గా ఇలా ఒక నాన్ జీరో ఎలిమెంట్కి ముందు ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ టూ ఉన్నాయి. అలాంటి జీరోస్ కింద ఉంటాయి నెక్స్ట్ రోలో, అవి ఎన్ని ఉండాలంటే వాటికంటే ఇవి తక్కువ ఉండాలి. ఇక్కడ త్రీ ఉంటే ఇక్కడ టూ ఉండాలి. ఓకేనా? ఒకవేళ ఇక్కడ టూ ఉంటే ఇక్కడ వన్. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఒక నాన్ జీరో ఎలిమెంట్కి ముందు ఎన్ని ఉంటాయో ఆర్ వన్లో ఫస్ట్ రోలో లేదా సెకండ్ రోలో టూ జీరోస్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టు, థర్డ్ రోలో త్రీ ఉండాలి, ఫోర్త్ రోలో ఫోర్ ఉండాలి. అంటే ఒకవేళ థర్డ్ రోలో త్రీ జీరోస్ ఉన్నాయి నాన్ జీరో ఎలిమెంట్కి ముందు, సెకండ్ రోలో టూనే ఉండాలి, ఒకటి తక్కువ ఉండాలి, లెస్ దాన్. అలా ఉంటే ఆ ఫామ్ని ఏకలాన్ ఫామ్ అంటాం. జీరో రోస్ ఏమన్నా ఉంటే నాన్ జీరో రో కిందే ఉండాలి. ఒక నాన్ జీరో ఎలిమెంట్కి ముందుండేటువంటి జీరోస్ ఒక రోలో, అలాంటి జీరోస్ నెక్స్ట్ రోలో ఉంటాయి, వాటికంటే తక్కువ ఉండాలి. అలా ఉంటే ఆ ఫామ్ని ఎకలాన్ ఫామ్ అంటాం. ఒక మ్యాట్రిక్స్ ఎకలాన్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ర్యాంక్ ఎలా కనుక్కుంటామంటే, ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ దట్ ఎకలాన్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్లో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి అదే మనకు ర్యాంక్ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ దట్ ఎకలాన్ ఫామ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎకలాన్ ఫామ్ అని యాక్సెప్ట్ చేయొచ్చు, అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసింది. సో ఈ మ్యాట్రిక్స్లో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? వన్ టూ, టూ ఉన్నాయి. సో ర్యాంక్ ఎంత ఈ మ్యాట్రిక్స్కి? టూ అవుతుంది. అయితే ఎకలాన్ ఫామ్లోకి ఇలా ఒక మ్యాట్రిక్స్ని రిడ్యూస్ చేయాలి అంటే, ఇలా ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని మనం రో ఆపరేషన్స్ మాత్రమే అప్లై చేసి ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉండే ఎలిమెంట్స్ని జీరో చేసామంటే ఆటోమేటిక్గా ఎకలాన్ ఫామ్కి వస్తుంది. మనకిచ్చిన మ్యాట్రిక్స్ని ఎకలాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేయాలంటే
ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ మార్క్ చేసి ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉండే ఎలిమెంట్స్ అంతా రో ఆపరేషన్స్ మాత్రమే అప్లై చేసి జీరో చేస్తాం. అందుకే దీన్ని రో ఎకలాన్ ఫామ్ అని కూడా అంటారు. సో ఒక ప్రాబ్లం చేద్దాం, ఎలా జీరో చేస్తాము అనేది క్లారిటీ వస్తుంది. ఇక్కడికి వచ్చామంటే ఇది ఒక మ్యాట్రిక్స్, 4x4 మ్యాట్రిక్స్ దీని ఆర్డర్. అయితే ఎకలాన్ ఫామ్ లోకి రెడ్యూస్ చేసి ర్యాంక్ కనుక్కోవాలి. ఫైండ్ ర్యాంక్ ఆఫ్ బై రెడ్యూసింగ్ ఇట్ టు ఎకలాన్ ఫామ్ అని ఉంటుంది. ఇవ్వకపోయినా మనం ఎకలాన్ ఫామే ప్రిఫర్ చేస్తాం, నార్మల్ ఫామ్ కొద్దిగా టఫ్ ఉంటుంది. ఫైండ్ ర్యాంక్ అంటే బై డిఫాల్ట్ ఎకలాన్ ఫామ్కి వెళ్ళిపోతాం. సో ఎకలాన్ ఫామ్ లో ఈ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం ఏం మార్క్ చేయాలి అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ మార్క్ చేయాలి. ప్రిన్సిపల్ డయాగ్నల్ మార్క్ చేసాం, ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ మార్క్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే మ్యాట్రిక్స్ అనుకుందాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ మార్క్ చేయాలి, మార్క్ చేసాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలా మార్క్ చేస్తాం అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫోర్త్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్స్ ని జాయిన్ చేస్తూ మనం డ్రా చేసినటువంటి లైన్ నే ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉండేటువంటి ఎలిమెంట్స్ అంతా మనం జీరో చేసామంటే ఇప్పుడు ఎకలాన్ ఫామ్ వస్తుంది. దానికి మనం ఏం టెక్నిక్ యూజ్ చేస్తామంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ యూజ్ చేసి ఆ ఎలిమెంట్ కింద ఉండేటువంటి 3 ఎలిమెంట్స్ ని జీరో చేస్తాం. తర్వాత సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ని యూజ్ చేసి ఆ సెకండ్ సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ కింద ఉండేటువంటి 2 ఎలిమెంట్స్ ని జీరో చేస్తాం. నెక్స్ట్ థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ ని యూజ్ చేసి ఆ థర్డ్ రో కింద ఉండేటువంటి ఆ ఒక ఎలిమెంట్ ని రో ఆపరేషన్ యూజ్ చేసి జీరో చేస్తాం. వీటన్నిటికి రో ఆపరేషన్స్. సో ఇప్పుడు ఇది R1 అంటాం మామూలుగా, Row 1, ఇది Row 2, ఇది Row 3, ఇది Row 4. ఇప్పుడు నాకు ఆర్ వన్ ఏం చేంజ్ చేయవు. R1 లో ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉండేటువంటి ఈ 3 ఎలిమెంట్స్ జీరో చేస్తాం. అంటే R2 లో ఫస్ట్ ఎలిమెంట్, R3 లో ఫస్ట్ ఎలిమెంట్, R4 లో ఫస్ట్ ఎలిమెంట్. సో R2 లో ఫస్ట్ ఎలిమెంట్ జీరో చేయాలి. చేయాలంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1ని 2తో మల్టిప్లై చేస్తే 2, 2 - 2 ఎంత? 0. అందుకని R2 అలానే ఉంచి R1ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎందుకు అర్థమైందా? 2 1 2. లేదా నేను ఒక టెక్నిక్ చెప్తాను, ఇక్కడ కానీ 1 ఉంటే దాన్ని 2తోనే మల్టిప్లై చేయాలి, 2 వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 3 ఉందనుకో R1ని 3తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 4 ఉందనుకో R1ని 4తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది, 4 - 4 - 0. అది టెక్నిక్. సో 1 ఉండే దానికి ట్రై చేయండి. 1 ఉంటే, ఒకవేళ ఇక్కడ 1 లేకుండా ఇక్కడ ఎక్కడైనా రోలో 1 ఉంటే దాన్ని ఇంటర్చేంజ్ చేసుకోండి. ఇంకా 1 మనకు రాదు అనుకున్నప్పుడు అలానే ఆపరేషన్ అప్లై చేయాలి. అలాంటి సమ్స్ కూడా చెప్తాను నేను. నెక్స్ట్ R3 ఇంప్లైస్, ఇక్కడ 3 ఉంది, ఈ 3 0 అవ్వాలంటే R1 యూజ్ చేసి దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 - 3 - 0. సో R3ని అలానే ఉంచి R1ని 3తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అలానే R4కి చెప్పండి, R4కి ఏమవుతుంది? R4 - 4 R1. అర్థమైందా? సో ఇప్పుడు ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. మనం ఏం చేయట్లా, ఫస్ట్ రోని అలానే ఉంచేసాం. సెకండ్ రోలో చూడండి, ఈ ఎలిమెంట్ ని జీరో చేసాం. కావాలంటే చెక్ చేసుకోండి, R2 - 2 R1 అంటే వీటన్నిటిని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. 2 - 2 - 0. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 6 ఉంటుంది, సారీ 2తో మల్టిప్లై చేస్తే 4 ఉంటుంది. 2 2 - 4 3 - 4 - 1. ఇక్కడ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 3 - 6 4 - 6 - 2. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే R1 అని 2 4 - 8 5 - 8 - 3. నెక్స్ట్ దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 ఉంటుంది, 3తో మల్టిప్లై చేస్తే 3 - 3 - 0. దీన్ని 3తో మల్టిప్లై చేయాలి, 3 2 - 6 4 - 6 - 2. అలానే దీన్ని 3తో మల్టిప్లై చేయండి, 3 3 - 9 5 - 9 - 4. అలానే దీన్ని 3తో మల్టిప్లై చేయండి, 3తో మల్టిప్లై చేస్తే 3 4 - 12 6 - 12 - 6. నెక్స్ట్ లాస్ట్ రో అంటే ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి, 4 1 - 4 4 - 4 - 0. ఎందుకంటే R4 - 4 R1, R1ని 4తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 4తో మల్టిప్లై చేయండి, 4 2 - 8 5 - 8 - 3. సో అలానే దీన్ని 3తో మల్టిప్లై చేయండి, 3 3 - 9 6 - 9 సారీ 4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 2 - 8 5 - 8 - 3 4 3 - 12 6 - 12 - 6 4 4 - 16
సెవెన్ మైనస్ సిక్స్టీన్ మైనస్ నైన్. ఓకేనా, అర్థమైందా? వీటన్నిటిని ఫోర్తో మల్టిప్లై చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఇది. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్లో సెకండ్ ఎలిమెంట్ యూజ్ చేసి ఈ రెండింటిని జీరో చేయాలి. ఎలా జీరో చేయించో చూడండి. ఇది ఆర్ త్రీ, ఇది ఆర్ ఫోర్, ఇది ఆర్ టూ, ఇది ఆర్ టూ, ఇది ఆర్ త్రీ, ఇది ఆర్ ఫోర్. సో ఇప్పుడు మనం ఆర్ వన్ ఆర్ టూ ఏం టచ్ చేయట్లా, ఆర్ త్రీలో సెకండ్ ఎలిమెంట్, ఆర్ ఫోర్లో సెకండ్ ఎలిమెంట్ జీరో చేయాలి. అంటే ఆర్ త్రీ ఇంప్లైస్ ఆర్ త్రీ. సో ఆర్ త్రీలో మైనస్ టూ ఉంది, ఇక్కడ ప్లస్ టూ రావాలి. రెండు సైన్స్ సేమ్ ఉంటే, మైనస్ మైనస్ ఉంటే, ఆ రెండింటిని మైనస్ చేస్తే జీరో అయిపోతాయి. సేమ్ ఎలిమెంట్ రప్పించి ఇక్కడ మైనస్ టూ ఉంది, ఇక్కడ మైనస్ టూ రావాలంటే టూతో మల్టిప్లై చేయాలి. టూ వన్ జార్ టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ. సో ఆర్ టూని టూతో మల్టిప్లై చేస్తే ఇది జీరో అయిపోతుంది. నెక్స్ట్ ఆర్ ఫోర్కి వచ్చాం. ఆర్ ఫోర్ మైనస్, ఇక్కడ మైనస్ త్రీ ఉంది, ఇక్కడ మైనస్ త్రీ రావాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, త్రీతో. త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ కాబట్టి ఆర్ టూ. చూడండి, సో ఫస్ట్ రో అలానే ఉంది, వన్ టూ త్రీ ఫోర్ అలానే ఉంది. సెకండ్ రోను కూడా మార్చట్లేదు. థర్డ్ రో చూడండి, చాలా కేర్ఫుల్గా చూడండి ఆయన. థర్డ్ రోలో ఈ రెండు ఎలిమెంట్స్ జీరో ఉన్నాయి, ఈ ఫస్ట్ కాలం అంతా జీరోలే. మైనస్ టూ, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ టూ ప్లస్ టూ జీరో. మైనస్ ఫోర్ దీంతో టూతో మల్టిప్లై చేయండి, మైనస్ ఫోర్ మళ్ళీ మైనస్ ఉంది, ప్లస్ ఫోర్, మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ జీరో. ఈ మైనస్ సిక్స్ దీన్ని టూతో మల్టిప్లై చేయండి, టూ త్రీ జార్ సిక్స్, టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ సిక్స్, మైనస్ సిక్స్ ఇక్కడ ఒక మైనస్ ఉంది, రెండు మైనస్ ప్లస్, మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ జీరో. ఇక్కడ కూడా రాండి, దీన్ని ఆర్ ఫోర్ అలానే ఉంది, దీన్ని త్రీతో మల్టిప్లై చేయాలి. మైనస్ త్రీ ఉంది, మైనస్ మైనస్ త్రీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, మైనస్ త్రీ ప్లస్ త్రీ జీరో. అలానే ఇక్కడ మైనస్ సిక్స్ ఉంది, దీన్ని త్రీతో మల్టిప్లై చేయాలి, త్రీ టూ జార్ సిక్స్, మైనస్ సిక్స్ మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ అవుతుంది, మైనస్ సిక్స్ ప్లస్ సిక్స్ జీరో. అలానే ఇక్కడ మైనస్ నైన్ ఉంది, దీన్ని త్రీతో మల్టిప్లై చేయండి, త్రీ త్రీ జార్ నైన్, మైనస్ నైన్ ప్లస్ నైన్ జీరో. సో ఇప్పుడు ఎక్లాన్ ఫామ్లోకి వచ్చేసినట్టు, జీరో రోస్ ఉన్నాయి, అవన్నీ నాన్ జీరో రోస్ కిందే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్కి ముందు ఒక జీరో ఉంటే ఇక్కడ ఫోర్ జీరోస్ ఉన్నాయి, వీటికంటే తక్కువే ఉన్నాయి. దిస్ ఈజ్ ఎక్లాన్ ఫామ్, ఇది ఎక్లాన్ ఫామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు దిస్ ఈజ్ ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్లోకి వచ్చినప్పుడు ర్యాంక్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, దీన్ని జీరో రో అంటారు, దీన్ని జీరో రో అంటారు. ఒక రోలో అన్ని ఎలిమెంట్స్ జీరో అయితే జీరో రో, జీరో రోలు రెండు ఉన్నాయి. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, ఇంకా టూనే ఉన్నాయి. నాన్ జీరో రోస్ అంటే అట్లీస్ట్ ఒక నాన్ జీరో ఎలిమెంట్ అయినా ఉండాలి, అలాంటివి వన్ టూ. సో టూ నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈస్ టూ. అర్థమైందా? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి, చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. జస్ట్ మనం రో ఆపరేషన్స్ అప్లై చేసాము, ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉండే ఎలిమెంట్స్నే జీరో చేసాం. చేసిన తర్వాత ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయో కౌంట్ చేస్తే ర్యాంక్ వచ్చేస్తుంది. మరి క్లియర్? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.